రాజధాని కేసులో తప్పించుకునే ధోరణిలో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిందని రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి అభిప్రాయపడ్డారు. 2020లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన చట్టంలో సంబంధం లేకుండా తన పరిపాలన కేంద్రం నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం అని కేంద్రం చెప్తూనే మరోసారి మమ్మల్ని సంప్రదించలేదని దాన్ని కూడా పాయింట్అవుట్ చేయడం ద్వారా ఈ కేసును ఒక కొలిక్కి తీసుకురావాలి, ఖచ్చితంగా సుప్రీంకోర్టులో స్టే తీసుకొచ్చి మూడు రాజధానుల్లో భాగంగా రాయలసీమకు, కర్నూలుకు హైకోర్టుతో పాటు మరిన్ని కార్యాలయాలు సాధించాలని. ఈరోజు సుప్రీంకోర్టులో కేంద్రం వేసిన అప్డేట్ వల్ల ఏమి ఒరగదు, ఎవరికి లాభం లేదు, ఎవరికి నష్టం లేదు, ఒక బాధ్యత లేని పాత్రను కేంద్రం పోషించింది. దీని ప్రభావం సుప్రీంకోర్టు మీద ఏమీ ఉండదు. పత్రికల్లో వచ్చే గందరగోళాలు, అమరావతికి అనుకూలంగా మాట్లాడే వాళ్ళ గందరగోళాలని పట్టించుకోవాల్సిన అవసరం రాయలసీమ ప్రజలకు లేదని నేను భావిస్తున్నాను.